भद्राद्रि कोत्तगूडेम जिल्ला बोर्गंपाडु मंडलंलोनि गोदावरी मुंपु प्रांतालोनि पलु ग्रामालनु तेलंगाण राष्ट्र प्रभुत्वं पिनपाक शासन सभ्युलु भद्राद्रि कोत्तगूडेम जिल्ला बीआरएस पार्टी जिल्ला अध्यक्षुलु रेगा कांतारावु विस्तृतंगा पर्यटिंचारु। अदे विधंगा कस्तूरी गांधी बालिकल विद्यालयंलो एर्पाटु चेसिन पुनरावास केंद्रानि मरियु सारपाक ग्राम पंचायतीलोनि बीपीएल स्कूल एर्पाटु चेसिन पुनरावास केंद्रालनु संदर्शिंचडं जरिगिंदि। ई संदर्भंगा आयन मात्लाडुतू एप्पटिकप्पुडु अधिकारुलनु अप्रमत्तं चेस्तू प्रजलकु अंडगा निलबडतामन्नारु। मेडिकल क्यांपुलु वस्तुलु परिशील ప్రాంతంలోని వరద బాధితులకు అండగా నిలుస్తూ వారికి ధైర్యం కల్పించారు। వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు కూడా బాధితులకు భోజనం వస్తులతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు। అవసరమైన వారికి వైద్య పరీక్షలు చేపడతామని అన్నారు। వరద బాధితులకు పార్టీ ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని అన్నారు। ఈ ప్రకృతి విలయానికి తల్లాడిన ప్రాంతాలను ముమ్మరంగా చర్యలు చేపడుతున్నామన్నారు। రెస్క్యూ టీంలు గజీతగాళ్ళు పడవలను అందుబాటులో ఉంచామని సహాయ సహకారాలతో హార్నెస్లు శ్రమిస్తున్నామని తెలిపారు। అధికారులని వారి సూచనలు పాటించి మీరందరూ సహకరించాలని చెప్పేసి ఇల్లు ఖాళీ చేసి మీ సామాన్లు భద్రపరచుకొని మీరందరూ పునరావాస కేంద్రాలకు వెళ్ళవలసిందిగా మరి మీ ఎమ్మెల్యేగా నేను కోరుతున్నాను। ఇంత ఎన్ని సార్లు చెప్పినా గానీ పట్టించుకోకపోవడం వల్లనే నష్టం జరిగింది కాబట్టి ఈసారి అటువంటి అవకాశాన్ని ఇవ్వొద్దని చెప్పేసి ప్రజలు ముందుకొస్తా ఉన్నారు। ఏది ఏమైనా గానీ ఆస్తి పోతే ఆస్తి సంపాదించుకోవచ్చు కానీ ప్రాణం పోతే ప్రాణం తిరిగి రాంది కాబట్టి వరదల వల్ల కొంత నష్టం జరిగినప్పటికీ కూడా మనం ప్రాణ నష్టం జరగకుండా చూడాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రజలందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు। ఇది ఒక సంవత్సరానికి ఈ ఇబ్బందులు తప్పవు, నెక్స్ట్ ఇయర్కి అయితే తప్పకుండా మరి కరకట్ట నిర్మాణం పూర్తయిపోతుంది। కరకట్ట నిర్మాణం పూర్తయిపోతే శాశ్వత పరిష్కారం అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా। ఆ పునరావాస కేంద్రాల్లో కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది, ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ రాత్రికి 55 అడుగులు రావడానికి అవకాశం ఉంది కాబట్టి 55 అడుగులు ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే అనుభవం ఉంది మా వాళ్ళందరికీ కూడా ప్రజలకు ప్రయాణికానికి కూడా అనుభవం ఉంది మరి సారపాక కొంత ఏరియా ఉండటానికి అవకాశం ఉంది, దాంతోపాటు రెడ్డిపాలెంలో ఒక ఎస్సీ కాలనీ ఉండటానికి అవకాశం ఉంది, అక్కడ కొంత బూర్గంపాల్లో కొంత ఏరియా ఉండటానికి అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికీ స్టేబుల్గా ఉన్నది, పెరగడానికి అవకాశం లేదు। ఏమైనా పెరిగినప్పటికీ కూడా మా అధికార యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉన్నారు, అందరూ కూడా ఇంత కారణంగా 4 రోజుల నుండి కురిసినటువంటి వర్షం వలన గోదావరి ఉగ్రరూపం దాల్చుతూ ఉంది, దాంతో మరి ఇప్పటి వరకు మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి ఉన్న అధికారులతో సహా జిల్లా అధికార యంత్రాంగంతో పాటు మరి గతంలో పనిచేసినటువంటి అధికారులను కూడా ఇప్పటికే కలెక్టర్ స్థాయి అధికారులను కూడా డిక్టేషన్ తీసుకోవడం జరిగింది। మరి ముందస్తు చర్యలు కూడా ఉద్యోగస్తులు ఎవరు కూడా సెలవులు పెట్టడానికి వీల్లేదని చెప్పేసి ఆదేశించడం జరిగింది, అందరూ వర్షాకాలం అయిపోయేంత వరకు కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది। దాంతోపాటుగా పునరావాస కేంద్రాలను కూడా అవసరాన్ని మించి కూడా అడ్వాన్స్గా రెడీ చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది। మరి గతంలో చూసినటువంటి అకాలంగా అర్ధరాత్రికి రాత్రి వచ్చినటువంటి గోదావరి వల్ల అనేక ఆస్తి నష్టం జరిగింది, బాగా ఎరువుల షాపులు కానీ కిరాణా షాపులు కానీ బట్టల షాపులు కానీ ఇటువంటి అన్ని కూడా నష్టపోవడం జరిగింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందస్తుగానే అందరినీ కూడా ఇళ్ల నుండి ఖాళీ చేయిస్తూ ఉన్నాం, అందరూ కూడా పునరావాస కేంద్రానికి ప్రజలు కూడా సహకరిస్తూ ఉన్నారు, మా అధికారులకు సహకరిస్తూ ఉన్నారు, అందరూ కూడా ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాయి।